మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మాజీ సీఎం కేసీఆర్ ఏపీ సీఎం వైఎస్ జగన్ లపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఆ ఇరువురు కలిసి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ జగన్ కలిసి ఏకాంత చర్చలు జరిపినప్పుడు అక్రమ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో కృష్ణా రివర్ పై ఏపీ అక్రమ ప్రాజెక్టులు కట్టి నీరు తరలించిందని ఆరోపించడం జరిగింది. ఇదే సమయంలో కృష్ణా జలాలలో ఏపీకి 500 టీఎంసీలు ఇవ్వాలని కేసీఆర్ ప్రతిపాదించలేదా అని నిలదీశారు. ఏపీ చేపట్టిన ప్రాజెక్టులకు కేసీఆర్ ఏనాడు అడ్డు చెప్పలేదు అని విమర్శించారు. మంచి నీళ్లు ఆ రాష్ట్రానికి వెళ్తుంటే కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు. ఆయన లక్ష కోట్లు దోచుకుని కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని విమర్శించారు. మేడిగడ్డ కుంగుబాటుపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు. అన్నారం ఇంకా సుందిళ్ల ప్రాజెక్టులు కూడా ప్రమాదంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే అంశంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.